ఇవ్వడానికి మా కలయిక అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి తెలుగు భాషను కాపాడడానికి దేవాలయాలు కాపాడడానికి అందరికీ న్యాయం చేయడానికి మా కలయికని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ, నేను కూడా చాలా ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో విజయాలు కూడా సాధించుకున్నాం. ఈరోజు ఒక్క విశాఖపట్నం ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, కొత్తగా ఒక టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని భూమి నువ్వు ఇచ్చావా, పట్టాదారు పాస పుస్తకం పైన ఫోటో ఎవరిది తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జగనన్న భూ హక్కంట, వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా, మీ జేజే తాత ఇచ్చాడా, ఎవడిచ్చాడు? మా తాతలు ఇచ్చారు, మీ తాతలు ఇచ్చారు అవునా కాదా? మీ నాన్న ఇచ్చాడు ఆస్తి అవునా కాదా? ఎవరి ఫోటో ఉండాలి? నా భూమి పైన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన నేను నా భూమి పైన సైకో ఫోటో పెట్టుకోవాలా? ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? రోషం రావడంలో ఇంకా రోషం వస్తే, నిన్న చూశాను ఎంప్లాయీస్ని చూస్తే కడుపు నిండిపోయింది నాకు. నిన్న పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి, ఈరోజు కూడా పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. అవినీతి డబ్బులు పంచడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తే